భారతదేశంలో ఒక శిక్ష పడిన ఖైదీకి పేరోల్ అనేటువంటి ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అతను బయటికి రాగలడు, అతనిని సూపర్వైజ్ చేసుకుంటూ కొన్ని రోజులు బయట ఉండేటటువంటి అవకాశాన్ని ఐపీసీలోని కొన్ని యాక్ట్లు, ఉదాహరణకి 433 నుంచి 436 వరకు ఈ సెక్షన్లలో పేరోల్ అనేటువంటి ఐపీసీ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అయితే రామ్ రహీమ్ సింగ్ అనేటటువంటి ఇతను రేప్ కేసులో మరియు కొంతమందిని చంపినటువంటి కేసుల్లో కూడా బుక్ అయ్యి అవి సాక్ష్యాధారాలతో నిర్ధారించి ఆ తర్వాత అతన్ని శిక్షించడం జరిగింది. నేను ఇక్కడ అడిగేటటువంటి ప్రశ్న, ఇలా పేరోల్పై ఇలాంటి పెద్ద పెద్ద అత్యాచారాలు చేసినటువంటి, చంపేసినటువంటి వారిని కూడా పేరోల్పై బయటకు పంపిస్తూ ఉంటే తర్వాత ఇలాంటి సంఘటనలు జరగవని మనకు ఎలా తెలుస్తుంది, జరగకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు బయటికి వెళ్తే, లోపలికి వెళ్తే కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత బయటకు వస్తాంగా అనేటువంటి ఒక అవకాశం ఉంటుందని అతను అనుకుంటే ఈ విషయాల నుంచి అతను దూరంగా ఎలా ఉండగలడు? శిక్షల్లో కూడా ఇలాంటి వెసులుబాటు ఇవ్వడం ఏంటి? అంటే ప్రతిదానికి వెసులుబాటు ఉంటుందా? ఏదో ఆస్తి తగాదాల విషయంలోనో లేదా అన్నదమ్ముల గొడవల్లోనో తను చిన్నపాటి వెసులుబాటుని కల్పించడం కోసం కొన్నాళ్ళ కోసం బెయిల్లో బయట పడేస్తే పెద్దగా చర్చనీయాంశమైనటువంటి అంశం లేదు, కానీ పెద్ద పెద్ద అఘాయిత్యాలు చేసిన వారు కూడా పెరల్పై వదిలిపెట్టేస్తూ ఉంటే ఇంకా తప్పు చేసేవాడు దేనికి భయపడతాడు? అంటే డబ్బున్నవాడైతే అతను పెరల్పై బయటికి రాగలడు కదా, డబ్బు లేని వాడైతే పెరల్పై రాలేడు. ఏంటి ఈ వ్యత్యాసము, ఈ వివక్ష ఏమిటి? అంటే శిక్షలు విధించిన తర్వాత కూడా అత్యంత క్రూరమైనటువంటి శిక్షలు, అంటే రేప్ చేసినందుకు పడేటటువంటి శిక్షల్లో, అలాగే ఒకరిని మర్డర్ చేసినప్పుడు పడేటటువంటి శిక్షల్లో కూడా ఇలాంటి వెసులుబాటు ఇస్తే తర్వాత ఈ సంఘటనలు పునరావృతం కావు అనడానికి మీ దగ్గర ఎటువంటి నిర్ధారణ ఉంటుంది? ఆడపిల్ల తండ్రిగా నేను ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు పడాలి, కొన్ని రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు లేదా సెషన్స్ కోర్టు ఏదైతే ఉంటుందో వాళ్ళు తీర్పులు వెలువరించాలి, అలాగే వెంటనే న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా ప్రతి ఒక్కరికి ఇవ్వగలగాలి. ఇలాంటి అఘాయిత్యాలు మరలా పునరావృతం కాకుండా ఒక భయం అనేది ఈ దోషులకి తెలియాలి. మరెవరైనా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే వారికి కూడా ఒక చెంపపెట్టుగా తెలియాలి. మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలు కఠినంగా ఉండాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మనం ఇప్పటికీ ఆడవారికి సరైనటువంటి సంరక్షణ ఇవ్వలేకపోతున్నప్పుడు ఈ స్వరాజ్యం దేనికి? ఇంకా మనం స్వరాజ్యానికి హక్కుదారులమేనా? అదే కనుక అంతకుముందు ఉన్నటువంటి చట్టాలు ఉండుంటే ఇలాంటి శిక్షలు మరలా పునరావృతం అవడానికి అవకాశం ఉండేదా? రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి లోటు వల్ల, మన చట్టాలు సరిగా లేకపోవడం వల్ల పరులకో న్యాయం, మనుడుకో న్యాయము, అలాగే ధనవంతులకు ఒక న్యాయము, బీదవారికి ఒక న్యాయం ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం అవుతున్నాయి. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఇలాంటి విషయాల్లో చట్టాలను సవరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు వెంటనే శిక్షలు విధించాలి అని పట్టుబట్టాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మన తల్లులు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు సురక్షితంగా ఉండేలాగా మనమే ఈ సమాజాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది.